స్థితిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. 7 ప్రభుత్వ శాఖల్లో స్థితిగతులపై శ్వేతపత్రాల విడుదలకు కూటమి ప్రభుత్వం నిర్ణయించినందున పోలవరంపై తొలి శ్వేతపత్రాన్ని ఇవాళ మధ్యాహ్నం విడుదల చేయనున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం తర్వాత తొలి క్షేత్రస్థాయి పర్యటనగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పోలవరం విధ్వంసంపై సచివాలయంలో తొలి శ్వేతపత్రాన్ని విడుదల చేసి ప్రాజెక్టు విషయంలో వాస్తవాలను ప్రజలకు తెలపనున్నారు. గత ప్రభుత్వ విధానాల వల్ల జరిగిన నష్టం, ముందున్న సవాళ్లపై సమగ్ర వివరాలతో శ్వేతపత్రం రూపొందించారు. మరొకవైపు అన్ని ప్రభుత్వ శాఖలపై నేటి నుండి చంద్రబాబు సమీక్షలు నిర్వహించనున్నారు. అమరావతి సచివాలయంలో ఈ రోజు వైద్య ఆరోగ్య శాఖపై తొలి సమీక్ష చేయనున్నారు. శాఖలో వెంటనే చేపట్టాల్సిన చర్యలు, దీర్ఘకాల ప్రణాళికలపై మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులతో చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, హిమబిందు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరంపై మరికొద్ది సేపట్లో చంద్రబాబు నాయుడు ఆ శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన 2 రోజుల్లోనే పోలవరం పర్యటన క్షేత్రస్థాయిలో పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న సమస్యలపై అన్నిటి మీద అవగాహన పెంచుకుంటూ కూడా ఉన్న శాఖల యొక్క స్థితిగతుల గురించి తెలుసుకుంటూ మరో పక్క ఆ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన 2 రోజే పోలవరం పర్యటన చేపట్టడంపై అప్పట్లో సంచలనం సృష్టించారు చంద్రబాబు నాయుడు. అయితే ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి గాని, ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా గాని, ఏదైతే వ్యాపార పరంగా గాని స్థితిగా బాగుపడాలనంటే ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ఖచ్చితంగా పూర్తవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఏదైతే 2011, 2014, 2016, 2018 ఇలా పోలవరం పూర్తి చేస్తామని సంవత్సరాలు గడిచిపోయాయి. అయితే ఖచ్చితంగా 2021 పూర్తి చేస్తామని వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంతకుముందు 2018 పూర్తి చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. అయితే 2 ప్రభుత్వాలు పోయాయి కానీ పోలవరం అయితే పూర్తి కాలేదు. పోలవరంకి అయితే ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తవుతుంది అని చెప్పేసి కేంద్ర గవర్నమెంట్ కానీ అలాగే రాష్ట్రంలోని ప్రజలు, రైతులందరూ కూడా ఆశపడ్డారు 2019 కాని నుంచి 2024 లోపు పోలవరం పూర్తయిద్దని. అయితే ఈ నేపథ్యంలోనే పోలవరం వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎట్టి పరిస్థితుల్లో అడుగుకు ముందుకు పడకపోగా ఆంధ్రప్రదేశ్ జీవనాడైన పోలవరానికి తూట్లు పొడుస్తుందని కూడా పలు సందర్భాల్లో చంద్రబాబు నాయుడు, అలాగే ఎన్డీఏలోని ముఖ్య భాగస్వామైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పలు సందర్భాల్లో హెచ్చరించారు. అయితే ఇదే నేపథ్యంలో బీజేపీలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా చేసిన ప్రతి ఒక్కరు కూడా వైసీపీలో ముఖ్యంగా పోలవరాన్ని పట్టించుకోవట్లేదని, పోలవరం నిధులు కూడా దారి మళ్లుతున్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు 2 రోజుల్లోనే పోలవరం పర్యటన చేశారు. డయాఫ్రామ్ వాల్ గురించి కానీ, అలాగే ఏదైతే కాంట్రాక్టర్లకు సంబంధించి కానీ మొత్తం పర్యటన చేసి ఒక్కసారిగా తాను అవాక్ అవుతున్నానని, పోలవరం ఇలా ఉంటుందని చెప్పి తాను ఊహించలేదని చెప్పారు. పోలవరం స్థితిగతులు మొత్తం కూడా మార్చేశారని, పోలవరం అడుగు కూడా ముందుకెళ్లేదని చెప్పి ఆరోపించారు. అలాగే ఏదైతే పోలవరాన్ని ఖచ్చితంగా ఈ టర్మ్ లోపు పూర్తి చేసి చూపిస్తానని కూడా మీడియా సమావేశం ఎదురుగా చంద్రబాబు నాయుడు మొన్న ప్రతిజ్ఞ చేసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే పోలవరంలో జరుగుతున్న అవకతవకలపై కానీ, పోలవరానికి జరిగిన అన్యాయం మీద కానీ చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం, వైట్ పేపర్ రిలీజ్ చేయాలనుకున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా కూడా, అంటే దాదాపుగా 7 శాఖలకు సంబంధించి కూడా ఈ శ్వేతపత్రం కూడా విడుదల చేయాలని కూడా చూస్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైనా పోలవరానికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయడంపై మాత్రం రాష్ట్ర ప్రజలు హర్షిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా పోలవరం ఎప్పుడు పూర్తవుతుందా అనేది ప్రతి ఒక్కళ్ళు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ మనసులోది పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూడ్చుకుపోయింది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన అంశమే. ఇందుకోసమే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన 2 రోజులకే పోలవరం పర్యటన చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా దీంట్లో చూసుకుంటే ఏదైతే చంద్రబాబు నాయుడు పర్యటన చేపట్టారో పోలవరం పర్యటనలో దాదాపుగా చిన్న కాంట్రాక్టర్ దగ్గర నుంచి పెద్ద కాంట్రాక్టర్ దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా పూర్తిగా పోలవరాన్ని విస్మరించారని, అన్యాయం అవకతవకలతో పోలవరం మొత్తం నిండిపోయిందని, పోలవరాన్ని కూడా ఆ రోజు ఆయన ఏరియల్ సర్వే హెలికాప్టర్ లో కూడా తిరిగి ఏరియల్ సర్వే కూడా పరిశీలించారు. ప్రాజెక్టులోని ప్రతి ఒక్క పనిని కూడా అధికారులతో పాటు
పరిశీలించి ఆ ప్రతి ఒక్కరిని కూడా ఆయన వీక్షించిన పరిస్థితి అయితే ఉంది. దీని పట్ల పూర్తిగా అధికారుల నుంచి రిపోర్ట్ గ్రౌండ్ రిపోర్ట్ ప్రతి ఒక్క అంశం మీద ఆ డయాఫల్మాన్ దగ్గర నుంచి కానీ కనాల్స్ దగ్గర నుంచి కానీ ఏదైతే పోలవరం పునరావస్థితులకు రావాల్సిన ఆ డబ్బుల గురించి కానీ కేంద్రం నుంచి 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 దాకా కేంద్రం నుంచి వచ్చిన నిధుల దగ్గర నుంచి ఆ మొత్తం దాదాపుగా ప్రతి ఒక్క అంశానికి సంబంధించి అధికారుల దగ్గర నుంచి ఆ పూర్తి విచారణ చేసి రిపోర్ట్ మొత్తం తెప్పించుకున్నారు. ఆ దీని మీదే పూర్తి స్థాయిలో ఆ శ్వేతపత్రం రిలీజ్ చేసి పోలవరంకి జరిగిన అన్యాయం కానీ పోలవరంలో జరిగిన అవకతవకలు కానీ ఇప్పటి నుంచి పోలవరం ఎన్ని రోజుల్లో పూర్తి చేసి చూపిస్తారనేది కానీ మొత్తం మీద అయితే ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేసిన శిల్పకాడ నుంచి కాపర్ డ్యామ్ నుంచి ఆ డయాఫ్రమ్ వాల్ దగ్గర నుంచి పనులు మొత్తం కూడా ఆరా తీశారు. 22-23 ఆ గేట్ల గురించి కూడా ప్రధానంగా ఆయన జరిగిన ఆ తీరు కట్టిన తీరు గానీ మొత్తం కూడా అన్య అక్రమాలతో నిండిపోయిందని చెప్పారు. అలాగే క్వాలిటీ కూడా కొంతమేర తగ్గిందని కూడా చెప్పారు. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద